మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వెళ్ళగానే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లోపల ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వెళ్ళగానే లోపల ఇలా కనిపిస్తుందండి. పోగానే త్వైకొండో పోటీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా చూడండి, ఇద్దరు చిన్నపిల్లలకు పోటీలు జరుగుతుంది. అక్కడ లోపల పెద్ద పిల్లలకు జరుగుతుంది. ఇంతసేపు చిన్నపిల్లలు పోటీ పడ్డారు, ఇప్పుడు వాళ్ళ కోచ్ హెల్మెట్ అదంతా కూడా రిమూవ్ చేస్తుంది. చూడండి, కోట్లో ఆడే పిల్లల కోసం అనేసి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా తైకొండో పోటీలకు వచ్చిన వాళ్ళే. చుట్టూరు కూడా ఎంతమంది వచ్చారో చూడండి. వీళ్ళందరూ పేరెంట్స్ అండి, కోర్టు బయట పేరెంట్స్ ఉంటారు. ఆ పైన స్టేడియం చూడడానికి కానీ, అక్కడ ఈవెంట్ జరిగితే చూడడానికి కానీ అక్కడ పైనుంచి చూస్తారు. పైన చూస్తున్నారు కదండి, చాలా చాలా పెద్ద లైట్స్, అవి చీకటిగా ఉండకుండా ఆ లైట్ల ద్వారానే ఇవన్నీ కూడా బాగా కనిపించేటట్టుగా రన్ అవుతాయి. ఆ లోపల త్వైకొండా ఛాంపియన్షిప్ అని 2022-2023 అని బోర్డు కనిపిస్తుంది. చూడండి, వాళ్ళందరూ కూడా పోటీలు నిర్వహించే వాళ్ళు. సో ఇక్కడికి త్వైకొండా ఆడే పిల్లలతో పాటు వాళ్ళ టీచర్స్ కానీ, వాళ్ళ కోచెస్ కానీ, వాళ్ళ స్కూల్ మెంబర్స్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చిన్నారు. కోర్ట్ అనేది చెక్కతో తయారు చేసి ఉంటారు, కింద పడ్డాని దెబ్బలు తగలకుండా ఉండడానికి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.